శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాసరస్వతీ నమః ఓం నమశివాయ నారాయణ శాస్త్రి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము యోగాలలో అతి ముఖ్యమైనటువంటి ధనాకర్షణ యోగం అంటే ఏమిటో తెలుసుకుందాం. ధనాకర్షణ అంటే ధనాన్ని ఆకర్షించేటటువంటి యోగమే ధనాకర్షణ యోగం. ఇది మన జాతకంలో ఉంటుందా? ఉంటే ఎలా ఉంటుంది? ఒకవేళ ధనాకర్షణ యోగం కనుక ఉన్నట్లయితే, ధనాకర్షణ యోగం ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడైతే పుడతాడో అక్కడ డబ్బు మయమవుతుంది. ఆ వ్యక్తి పుట్టినటువంటి వెంటనే అక్కడ సిరి సంపదలు భోగభాగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉంటారు. దరిద్రం అనేటటువంటిది ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా చేరదు. ఆ వ్యక్తి చూపు కనుక పడితే అన్నీ కూడా మట్టి కూడా బంగారం అయిపోతుంది. అంత అద్భుతంగా ఉండేదే ఈ ధనాకర్షణ యోగం. ధనాకర్షణ యోగం అంటే వెరీ సింపుల్ అండి. ఇది మన జాతకాన్ని కనుక తీసుకున్నట్లయితే, మన జాతకం ప్రకారం కనుక తీసుకుంటే మొత్తం మన జాతకంలో 12 భావాలు ఉంటాయి. 12 స్థానాలు అంటే వీటిని 12 హౌసెస్ అంటారు. 12 భావాలు ఉంటాయి. ఈ 12 భావాలలో లగ్నాధిపతి 11వ స్థానంలోను, 11వ స్థానం అంటే లాభస్థానం, లాభస్థానంలోను, లాభాధిపతి భాగ్యస్థానం, భాగ్యం అంటే 9వ స్థానం, లాభాధిపతి భాగ్యస్థానంలోను, భాగ్యాధిపతి సప్తమంలోను అంటే 7వ స్థానంలోను, సప్తమాధిపతి పంచమంలోను, పంచమం అంటే 5వ స్థానం, పంచమంలోను, పంచమాధిపతి తృతీయంలోను, తృతీయం అంటే 3వ స్థానం, తృతీయాధిపతి లగ్నంలోను కనుక ఉన్నట్లయితే ఇది ధనాకర్షణ యోగం అంటారు. జాతకం ప్రకారం ఇలాంటి యోగం కనుక ఏ వ్యక్తి జాతకములో అయితే ఉంటుందో ఆ వ్యక్తి యొక్క కుటుంబం కానీ వంశం కానీ దినదిన ప్రవర్ధమానమవుతూ ఉంటుంది. ధనానికి లోటు అనేది ఉండదు. వాళ్ళు ఎక్కడ కాలు పెడితే అక్కడ ధనం వస్తూ ఉంటుంది. విపరీతమైనటువంటి ధనాన్ని కలిగించేది ఈ ధనాకర్షణ యోగం. ఒకవేళ ఇవన్నీ లేకపోయినప్పటికీ కూడా లగ్నాధిపతి లాభస్థానంలోను, లాభాధిపతి పంచమంలోను కనుక ఉన్నట్లయితే మనము ప్రయత్నపూర్వకంగా ధనాన్ని సంపాదించుకోవచ్చు. లగ్నాధిపతి లాభంలోను, తర్వాత లాభాధిపతి పంచమంలోను కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మనము ప్రయత్నపూర్వకంగా చిన్న చిన్న పరిహారాలు కనుక, అంటే లగ్నానికి లాభస్థానంలో ఏ గ్రహం ఉంది, పంచమ స్థానంలో ఏ గ్రహం ఉంది, ఈ రెండింటిని చూసుకొని ఆ రెండింటికీ కనుక మనం పరిహారం చేసుకుంటే విపరీతమైనటువంటి ధనాన్ని మనము పొందవచ్చు. ఇది ధనాకర్షణ యోగం యొక్క ప్రత్యేకత. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ సింబల్ మీద టచ్ చేసి లైక్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు లేదా మొదటిసారిగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జాతకం గురించి ఇంకా తెలుసుకోవాలి లేదా మీ జాతకంలో ధనాకర్షణ యోగం ఉందో లేదో తెలుసుకోవాలి అనుకుంటే దగ్గరలో ఉన్నటువంటి జ్యోతిష్యుడిని సంప్రదించండి. నారాయణ శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.